हाई फ्रेंड्स वेलकम टू फ्यूजोटी रोमन टॉपिक शंकुचक्रम तमिल टू तेलुगु डब्ड मूवी रिव्यू इन तेलुगु शंकुचक्रम 2017 रिलीज शंकुचक्रम अने तमिल मूवी ने तेलुगु शंकुचक्रम डब चेसी जी सिनेमालो अयिते गनुक सैटर्डे नाडु प्रीमियर चेशारु अयिते इप्पुडु ई मूवी आल्रेडी जी फाइव ओटीटी प्लाटफॉर्म लो अयिते गनुक तेलुगुलो कूडा अवेलेबल गा वच्चिंदि अयिते ई मूवी इप्पुडु मन तेलुगु प्रेक्षकुलकु कूडा अवेलेबल गा वच्चिंदि काबट्टि मन तेलुगु प्रेक्षकुलकु ए विधंगा नच्चिंदि इप्पुडु तेलुसुकुंदाम अयिते इन बिफोर मन टॉपिक लो वेल्बोय मुंदु मीरु गनुक मा चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते गनुक प्लीज़ मा फ्यूजो चैनल सब्सक्राइब चेसुकोनि బెల్లైకాన్ని యాక్టివేట్ లో ఉంచుకోండి. ఇంకా అస్సలు లేచకుండా మన వీడియో టాపిక్ వెళ్ళిపోదాం. శంకుచక్రం ఇది ఒక హర్రర్ కామెడీ ఫిలిం అనమాట. అయితే ఈ శంకుచక్రం మూవీ ఒక బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఒక హాంటెడ్ మ్యాన్షన్లోకి ఆడుకోవడానికి వెళ్తారు అనమాట. అయితే వెళ్ళిన ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి దాంట్లోకి కిడ్నాపర్స్ కూడా వెళ్తారు. అయితే ఇంకొక పిల్లల్ని చంపడానికి ఇద్దరు కిల్లర్స్ కూడా వెళ్తారు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత గోస్ట్ ద్వారా వాళ్ళకి వచ్చిన అబ్స్టాకిల్స్ ఏంటి, ఆ పిల్లలు గోస్ట్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ ఏంటి, చివరికి కామెడీ ఇంకా హారర్ని మిక్స్ చేసి ఏ విధంగా మూవీ ముందుకెళ్ళింది అనేది పూర్తి కథ. అయితే మూవీ స్టోరీ ప్లాట్ పరంగా చూసుకుంటే కనుక చాలా రొటీన్గా ఇంకా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే మన రెగ్యులర్ హర్రర్ కామెడీ మూవీస్లో ఏవైతే స్టోరీ ప్లాట్ని ఎక్స్పెక్ట్ చేస్తామో అదే స్టోరీ ప్లాట్ని అయితే కనుక మోస్ట్లీ మనకైతే కనుక ఈ మూవీలో చూడొచ్చు. అయితే ఈ మూవీలో పిల్లల మధ్య వచ్చే సీన్స్ ఇంకా కొన్ని హర్రర్ కామెడీ సీన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా మనకి చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఇంకా చాలా మూవీస్లో చూసిన సీన్స్లో కనిపిస్తాయి. అయితే మూవీ వచ్చేసి రొటీన్ హర్రర్ కామెడీ సినిమాలు చూసే వాళ్ళకి బాగా అనిపించు కానీ మిగిలిన వాళ్ళకి పెద్దగా అనిపించదు. అయితే మూవీ చూస్తున్నంతసేపు కూడా అక్కడక్కడ ఎంటర్టైన్ చేస్తూ సోసోగా వెళ్తూ అలా సాగిపోతూ ఉంటుంది మూవీ. ఒక ప్యాసబుల్ మూవీ కింద త్రూ అవుట్ ఉంటుంది అనమాట. ఇంకా మూవీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అని వస్తే కనుక చిన్నపిల్లలు చాలా బాగా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పరిధి మేరకు బాగానే చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అని కూడా ఓకే అనేట ఉన్నాయి. అయితే మూవీకి మా ఫ్యూజో రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి రెగ్యులర్ హర్రర్ కామెడీ ఫిలిం. అయితే ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక రెగ్యులర్ హర్రర్ కామెడీ మూవీ చూసే వాళ్ళకి, ఇంకా తమిళ డబ్బింగ్ మూవీ చూసే వాళ్ళకి, ఇంకా కిడ్స్ మూవీ చూసే వాళ్ళకి మూవీ బాగా నచ్చుతుంది. మిగిలిన ఆడియన్స్కి పెద్దగా అనిపించదు, జస్ట్ ఓకే యావరేజ్ అనేట అనిపిస్తుంది అంతే. అయితే మీరు కనుక ఖాళీగా ఉండి ఒకసారి చూడాలనుకుంటే కనుక టైం పాస్ అయిపోతుంది మూవీ అయితే కనుక ఒకసారి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఈ పాటికి మీకు అర్థమైపోయిన మూవీ ఏ విధంగా అయితే ఉందో అయితే చూడాలనుకోవాలి తప్పకుండా చూసండి. జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. ఒక దర్శక ఫ్యాన్స్ ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.